పండుగల్లో సంక్రాంతికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సంక్రాంతి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. అయితే అన్ని ప్రాంతాల్లో సంక్రాంతి అనే పేరుతో కాకుండా వివిధ పేర్లతో ఈ పండుగ జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే 3 రోజులు పండుగ చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ అని పిలుస్తారు. అయితే మకర సంక్రాంతి రోజు చేసే కొన్ని పనులతో జీవితంలో సంతోషంతో పాటు ఐశ్వర్యాలు నిండుతాయని చెబుతున్నారు. సంక్రాంతి రోజు పుణ్య నదుల్లో లేదా వాటి జలంతో స్నానం చేయటం ద్వారా పాపాలు నశిస్తాయి. సూర్యదేవుడు ఈ రోజున తన కుమారుడు శనిదేవుడి పట్ల అసంతృప్తిని వీడి ఆయన ఇంటికి వెళ్తారని పురాణాలు చెబుతుంటాయి. కాబట్టి ఈరోజు పుణ్య నదుల్లో స్నానం చేస్తే సాధారణం కంటే 1000 రెట్లు అధిక పుణ్యం లభిస్తుందని భావిస్తుంటారు. సంక్రాంతి రోజు ఆవులకు పచ్చిమేత తినిపించి వాటిని సంతృప్తి పరిస్తే అది పుణ్యాలను తెచ్చిపెడుతుంది. అంతేకాకుండా ఆనందాన్ని, శ్రేయస్సును పెంచుతుంది. పండుగలతో సంబంధం లేకుండా అవసరమైన వారికి దానాలు చేయటం వల్ల పుణ్యం లభిస్తుందని తరచూ వింటుంటాం. అయితే సంక్రాంతి రోజు నువ్వులు, బెల్లం, కొత్త బట్టలు, దుప్పట్లు వంటివి దానం చేయటం వల్ల పుణ్యాలు కలుగుతాయని చెబుతుంటారు.